ప్రైస్ లోడ్ అన్న. ప్రైస్ లోడ్ జీసస్ బ్రదర్ ధర్మేంద్ర. ప్రైస్ లోడ్ అన్న. చాలా సంతోషం మిమ్మల్ని కలుసుకోవడం. నాకు కూడా చాలా సంతోషం. అయితే మిమ్మల్ని ప్రశ్న అడగాలని కోరుకుంటున్నా. మీ జీవితంలో మీ జీవిత అనుభవాలు మేము కొన్ని చూస్తూనే ఉన్నాం. అయితే మీరు చిన్ననాటి నుంచి కూడా దేవుని భక్తులు, అంటే ఒక దైవాన్ని మీరు నమ్మేటువంటి వారు, కొన్ని సంవత్సరాలు బహుగా పూజలు చేసి పుణ్యక్షేత్రాలకి తిరిగారు మీరు. కానీ అట్లాంటి మీరు నిజదేవుడైన క్రీస్తు వద్దకు వచ్చారు. సో అంతగా బాధకుపోయిన మిమ్మల్ని కదిలించింది ఏంటి, అంటే మీ హృదయాన్ని ప్రేరేపించిన విషయం ఏంటి? నా జీవితంలో క్రీస్తు నమ్ముకోవడం గల ప్రధాన కారణం ఏంటంటే, ఒక హైందవ కుటుంబం పెరిగినప్పటికీ కూడా ఎంతో నిష్ఠగా జీవించినప్పటికీ, ఒకప్పుడు నేను క్రీస్తుని ఇష్టపడేవాడిని కాదు. క్రీస్తు అంటే వేరే దేశస్తుల దేవుడు, మన దేవుడు కాదు అనేటువంటి కన్సెప్ట్ ఉండేవాడిని. నాకు చాలామంది చర్చికి రాని బయటికి వచ్చి వాళ్ళు ఇన్వైట్ చేస్తుండేవాడిని. కానీ నేను వాళ్ళు రెగ్యులర్గా వస్తున్నారు, అడుగుతున్నారు, నా మీద కొంత ప్రేమ చూపిస్తున్నారు. వీళ్ళకి నాకు పరిచయాలు లేవు, కానీ చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏదో ప్రత్యేకత ఉంది అని కొంచెం ఆలోచించారు. రెగ్యులర్గా వచ్చి అడుగుతున్నారు కాబట్టి అసలు ఏంటి, ఎందుకు వాళ్ళతో మాట్లాడాలి. వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది, నేను ఒక పెద్ద పాపిని అన్న విషయం నాకు అర్థమైంది. పాపిని అంత డౌట్ లేదు, నేను కూడా పాపిని. అయితే వాళ్ళు పాపం చేసిన తర్వాత చచ్చిపోతే ఎక్కడికి పోతారని అడిగారు. నాకు చిన్నప్పుడు తెలిసిన అందా చేరుకుంటున్నాం అని నాకు అర్థమైంది. పాపం చేసినప్పుడు అరకానికి వెళ్తారు. వాళ్ళు చెప్పిన బైబిల్ కూడా అదే, మరి నరక నుంచి రక్షణ పొంది స్వర్గానికి పోవాలి ఆశ కదా, ఏంటన్నా స్వర్గానికి పోవాలి ఆశ వరకు ఉంటుంది, మరి నాకు కూడా ఆశ ఉంది అన్న. స్వర్గానికి పోవాలి ఏం చేయాలి, ఏమి యేసు ప్రభు నమ్ముతూ స్వర్గానికి వెళ్ళిపోతాం అన్న. ఏంటి యేసు ప్రభు నమ్ముతూ స్వర్గానికి వెళ్ళిపోతాం, దాని ద్వారా మనకు నీ గారు మంచి పని ఏం చేయాల్సిన పర్లేదా అని వాళ్ళంతా యేసు ప్రభు నమ్ముకోకుండా ఇన్ని దాని ద్వారా మంచి ఇన్ని పుణ్య కార్యక్రమం మంచి పనులు స్వర్గానికి పోవాలి. ఎంత మాట ఏంటి యేసు ప్రభు గొప్పతనం అంటే వాళ్ళు చెప్పింది, మన జీవిత సమస్య కారణం పాపం. దాని పరిష్కరించిన దేవుడు యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు. ఈ లోకం పర్ఫెక్ట్ గా జీవించాడు ఒక జీవితం, కానీ మన పాపాలను తరిమి శిలలో చచ్చిపోయాడు అని, నా కోసం కూడా చచ్చిపోయాడు అని, నా ఖచ్చితంగా నీ కోసం కూడా చచ్చిపోయాడు అని. ఆయన ఎవరు, ఆయన నా కోసం చచ్చిపోయడానికి బంధువు కాదు, స్నేహితులు కాదు, ఎవరు కాదు, కానీ ఎందుకు ఆయన నా కోసం చచ్చిపోవాలి అని అడిగినప్పుడు వాళ్ళంతా చెప్పాడు, నీకు ఆయన బంధువు కాదు, స్నేహితులు కాదు, కానీ నీ కోసం చచ్చిపోవడానికి ఒక కారణం ఉంది అని. ఏంటా కారణం అని ఉంటే ఒక కారణం అమ్మా, ఏం లేదంటే యేసు నిన్ను ప్రేమించాడమ్మా. ఒకసారి ఆలోచించి నా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే మా బంధువుల ప్రేమ చూశాను, అంత డబ్బు కోసం ఆస్తి వాళ్ళు మా ఆస్తిని వాళ్ళు గుంజేసుకుని మోసం చేసి వాళ్ళు చీట్ చేశారు. సో వాళ్ళ ప్రేమ అంతా డబ్బు కోసం ఆస్తి. అలాగే స్నేహితులను కూడా నమ్మాను, వాళ్ళు కూడా ఎక్కువ శాతం నుంచి చూసింది ఏంటంటే వాళ్ళు కూడా మన దగ్గర డబ్బు ఉంటే రావడం, డబ్బు లేకపోతే మనం వదిలేయడం, బెల దగ్గరికి ఇచ్చే వాళ్ళు అలాగ వస్తాయి అలా అందరానికి కదిలిగిన ఎక్కువ శాతం నా లైఫ్ చూసాను. సో వీళ్ళందరి ప్రేమలు నేను చూశానంటే స్వార్థం, అవసరాన్ని వాటిని వదిలేయడం. కానీ ఇక్కడ ఒక ఆయనను ప్రేమించాడు, ఎంత ప్రేమించాడు, నా కోసం తన ప్రాణాన్ని ఇచ్చేసాడు. ఇదే కదా నిజమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. అది ఎలాంటి వాడు ప్రేమించాడు, నాలాంటి పాపిని, నీ అంత పాపినో, నేను అంత దరిద్రుడో నాకు బాధ తెలుసు, నాలాంటి కూడా ఆయన ప్రేమించాడు అనేసరికి ఆ ప్రేమ నచ్చి నా కళ్ళు ఇట్లాంటి ప్రేమ ఎప్పుడు వెళ్ళా. నేను వెతుకుతున్న ప్రేమ కూడా ఇది. ఆ ప్రేమ గురించి చెప్పేసరికి నాకు ఆశ్చర్యం వేసి, ఆ యేసుప్రభు ఇంత గొప్ప దేవుడు, ఇంత ప్రేమ గల దేవుడు అని ఆయన ప్రేమ నాకు నచ్చి నా ప్రభు నమ్ముకున్నాను. ఎప్పుడైతే ప్రభుని నమ్ముకున్నానో ఒక గొప్ప సంతోషం, సమాధానం, శాంతి నాకు. అంతకుముందు నేను చిన్నప్పటి నుంచి మా భక్తులు వెలుగుతూ వచ్చి చాలా చేశారు కదా, అంటే ఎక్కడ కూడా అంత సంతోషం, సమాధానం కలగాలి. ఎప్పుడైతే ఏసై నమ్మానో గొప్ప శాంతి, సంతోషం, సమాధానం వచ్చి నా మీద ఏదో ఒక భారం తొలగిపోయినట్టుగా ఫీలింగ్ నాకు వచ్చి ఆ సంతోషం ఎంతవరకు పోలేక ముందు కూడా పోతుంది.
అంత గొప్పది ఆ దేవుడికి ప్రేమ.